హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారీ విధానం చూడబోతున్నాము. ఇది చాలా సింపుల్గా ఫ్రీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం మొత్తం దీన్ని స్టోర్ చేసుకొని అన్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మొక్కల్లో పూలు, కాయలు, పండ్లు అన్నీ చాలా బాగా పెరుగుతుంది. ఇది చూసే కన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే పాత వీడియోస్ కూడా సెర్చ్ చేసి చూడటానికి వీలుగా ఉంటుంది. నా ఛానల్లో ఎప్పుడు మీకు చీప్ అండ్ బెస్ట్గా ఉన్న ఫర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ చెప్తూ ఉంటాను. ఇది తయారు చేసుకొని వాడడం కూడా చాలా ఈజీ. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఖర్చులు చేసి అది కొనుక్కోరమ్మని ఇది కొనుక్కోరమ్మని నేను ఎప్పుడూ చెప్పాను. అలాగే ఈరోజు కూడా ఈ వీడియోలో కూడా చాలా సింపుల్గా మీ ఇంట్లో ఒక పడేసే వస్తువుతో ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి, అది ఎలా స్టోర్ చేసుకోవాలని చెప్తాను నేను. చూడండి, ఇది మామూలుగా టీ పొడి. టీ పొడిని మనం ఏం చేస్తాము, టీ చేసిన తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాం. నేను ఇంతకన్నా ముందు నా ఛానల్లో టీ పౌడర్తో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం చూపించాను. కానీ ఇది సమ్ డిఫరెంట్గా టీ పౌడర్తో చేస్తున్నాం అన్నమాట. ఇందులో మీకు ఈ టీ పొడిలో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ చాలా బాగుంటుంది. నైట్రోజన్ ఉందంటేనే మొక్కలు చాలా బాగా పెరుగుతుంది. పొటాషియం అయితే పూలు, పండ్లు అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం టీ చేసినప్పుడు దాన్ని 99% వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పడేస్తూ ఉంటారు, దాన్ని తెలియక పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా దాన్ని ఏం చేయొచ్చు అంటే, టీ చేసిన తర్వాత మీరు ఒకవేళ పాలు చేసుకొని టీ మీరు చేసే అలవాటు ఉంటే 3-4 సార్లు కడిగేసేయండి. కింద పైప్ కింద పెట్టి బాగా కడిగేసేయండి దాన్ని, పౌడర్ని. తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవటం బాగుంటుంది. ఎందుకంటే పాలు ఉంటే ఏమవుతుందంటే చీమలు గీమలు లేకపోతే చిన్న చిన్న పురుగులు ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 2-3 సార్లు కడిగిన తర్వాత దాన్ని బాగా డ్రై చేసేసేయండి, మంచిగా డ్రై చేసేయండి. నీడలైనా డ్రై చేయొచ్చు, లేకపోతే ఎండలైనా డ్రై చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి డిఫరెన్సులు రాదు. తర్వాత దీన్ని మన మొక్కలకి వాడటానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఎండబెట్టకుండా అలాగే తడిగేస్తే ఏమవుద్దంటే, ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పురుగులు, దోమలు ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొందరు టీ బ్యాగ్ వాడుతూ ఉంటారు. అంటే గ్రీన్ టీ వాడేవాళ్ళు, లేకపోతే మామూలుగా టీ కూడా ఈరోజు రేపు ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్లు వస్తూ ఉంటుంది కదా, అది పడేయకుండా దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న టీ పొడి కూడా సేమ్ ఆ టీ పొడిలాగానే పనిచేస్తుంది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసేసి ఆ పొడినన్ని తీసేసి దాన్ని ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టోర్ చేసుకోవడం ఎలాంటి టిప్స్ మీకు చివర చెప్తాను నేను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం దాన్ని డ్రై చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మేడం అని అడుగుతారు. సో దానికి మొక్కలకి ఎలా వాడాలంటే, ఏదైనా మొక్కలు ఉన్నప్పుడు ఒక 1 ఫీట్ కుండీకి ఒక 2 స్పూన్స్ వాడితే సరిపోతుంది. ఎక్కువ వాడే అవసరం ఏం లేదు. 2 స్పూన్, పెద్ద మొక్కలు ఉంటే 3 స్పూన్ వాడవచ్చు. ఓకేనా? ఇది మనం వేసిన తర్వాత దీనికి ఒక చిన్న టిప్ ఉంది. ఏంటంటే, మట్టిని బాగా లూజ్ చేయాలి. మట్టి లూజ్ చేస్తే ఏమవుతుందంటే, మనం వేసిన టీ పౌడర్ కింద వరకు వెళుతుంది. అంటే కొద్దిగా, అంటే 1 ఫీట్ కుండి తీసుకున్నప్పుడు 3-4 ఇంచెస్ వరకు లోతుగా వెళుతుందని అర్థము. దీన్ని మట్టి లూజ్ చేయడానికి ఇలాంటి ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువుని తీసుకోండి. స్క్రూ డ్రైవర్ కావచ్చు, లేకపోతే మొద్దుగా ఉన్న చాకు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొద్దిగా షార్ప్గా ఉన్నదైతే మట్టిని బాగా మనం కింద మీద చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత టీ పొడి వేసిన తర్వాత మట్టి లూజ్ చేయమన్నాను కదా, తర్వాత దానికి మంచి వాటర్ వేసేసేయండి. మంచి వాటర్ అంటే కింద వరకు వెళ్ళేంత వరకు కాదు, ఆ మొక్కకి కావాల్సినంత వాటర్ వేయండి. దీనివల్ల మెల్లమెల్లగా స్లోగా మొక్కల వేర్లు ఈ టీ పొడిలో ఉన్న పోషకాల్ని తీసుకుంటుంది. ఈ టీ పొడి వాడడం వల్ల మీకు 15 డేస్తో దాని డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. అంత బాగా రిజల్ట్ వస్తుంది. మీరు ఒకసారి వాడి చూడండి, అది ఎలాగుందని నా కామెంట్లో నాకు చెప్పాలి మీరు నెక్స్ట్. ఓకేనా? ఓన్లీ 15 డేస్ చాలు దీనికి రిజల్ట్ రావడానికి. ఓకే, ఇప్పుడు స్టోర్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తానన్నాను. టీ పొడితో వాడిన టీ పొడిని అలాగే స్టోర్ చేస్తే మీకు అది ఎక్కువ రోజులు రాదు. దాంతోపాటు ఈ కొద్దిగా పసుపు ఉంటే దాల్చిన చెక్క పౌడర్ 2-3 మిక్స్ చేసేసి
ఒక ఎయిర్ టైట్ బాటిల్ వేసి డబ్బాలు కానీ వేసి పెట్టుకుంటే మీకు సంవత్సరం మొత్తము అన్ని మొక్కలకు వాడచ్చు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, లేకపోతే ఇండోర్లో కొన్ని ప్లాంట్స్ పెంచుకుంటాం కదా, ఇవన్నిటికీ ఇది వాడుకొని రిజల్ట్ తీసుకోవచ్చు. టీ పొడి మన ఇంట్లో వాడేది కాస్త తక్కువనే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు చిన్నది ఒక టిప్ చెప్తాను మీకు. ఈ హోటల్లో కానీ లేకపోతే బండి దగ్గర కానీ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళని, లేకపోతే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు మీకు సంచులు వేసి ఇస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి వేస్ట్గా పడేస్తారు కాబట్టి మీరు ఇంటికి తీసుకొచ్చి దాన్ని వాడుకోవటానికి వీలుగా ఉంటుంది. మరిన్ని ఇస్తారు కదా, మీరు 4-5 రోజులకు ఒకసారి వస్తాను బాబు మీరు ఇలా తీసి పెట్టండి అంటే చాలు వాళ్ళు తీసి పెడతారు. దాన్ని తీసుకొచ్చి డ్రై చేసి మీరు దాచుకోండి. దీనివల్ల మీకు చాలా చక్కగా ఫర్టిలైజర్స్ ఇంట్లోనే మనం ఒక ఫ్రీగా ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే పడేసే వస్తువులతో ఫర్టిలైజర్ తయారు చేసుకొని అన్ని మొక్కలు వాడుకోవచ్చు. ఇదండి నేను ఈ వీడియోలో చెప్పబోయింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.